గ్రామీణ పేద యువకులకు ఉపాధి శిక్షణ ఇస్తూ వారి జీవితాలకు బంగారు బాటలు వేయడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎందరో యువకులు శిక్షణను పూర్తి చేసుకుని స్వయం ఉపాధి దిశగా సాగడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. దీనిపై మా దూరదర్శన్ ప్రతినిధి గోకులం రవికుమార్ యాదవ్ అందిస్తున్న వివరాలు. గ్రామీణ యువతకు నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వివిధ విభాగాలలో శిక్షణ పొందిన యువకులు వివిధ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2015 జూలై 25న దీన్ దయాళ్ కౌశల్ వికాస్ యోజనను ప్రారంభించింది. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల్లో గ్రామీణ యువతను ఎంపిక చేసి వారికి నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన కార్యక్రమాల్లో ఇది ముఖ్యమైనది. ఈ పథకం ద్వారా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ శిక్షణ కేంద్రం అనేక మంది గ్రామీణ యువతీ యువకులకు వృత్తిపరమైన శిక్షణను అందజేస్తోంది. 18 సంవత్సరాల వయస్సు నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన గ్రామీణ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనంతరం వారికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. మహబూబ్నగర్లోని శిక్షణ కేంద్రంలో డాక్యుమెంటేషన్ అసిస్టెంట్, లాజిస్టిక్స్, కంప్యూటర్, ఇంగ్లీషు వివిధ రకాల అంశాలలో శిక్షణ ఇస్తున్నారు. 3 నెలల పాటు సాగే ఈ శిక్షణలో ఉచిత హాస్టల్ వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. శిక్షణ పొందిన తర్వాత వారికి వివిధ రంగాల్లో ఉపాధి కల్పిస్తున్నారు. నిరుద్యోగులకు ఈ పథకం వరప్రసాదంగా మారింది. ఈ కేంద్రంలో 450 మందికి వివిధ కంపెనీల్లో ఉపాధి లభించింది. శిక్షణ పొందిన వారికి వివిధ రాష్ట్రాల్లో ఉపాధి కల్పించామని తెలియజేశారు. శిక్షణ పొందిన వారిని ఉన్నత స్థాయిలో చూడటమే తమ ప్రధాన లక్ష్యమని ప్రాజెక్టు హెడ్ పంకజ్ అన్నారు. ఎన్ఈసీ తరపున డీడీయూజీకేవైకు కృతజ్ఞతలు తెలియజేశారు. और हमारी कंपनी का मेन मोटो यही है सीजी रैटसर लॉजिस्टिक का कि कम जो भी रूरल स्टूडेंट्स हैं जो बीपीएल फैमिली से बिलोंग करते हैं उनको हम ला करके और सिटी तक पहुंचाएं, उनको जॉब प्रोफाइल में जोड़ें. जो गांव में मजदूरी कर रहे हैं या फिर कोई रोजगार नहीं है उनके पास, कोई स्किल्स नहीं है, उनको एक मैनर्डफुल स्किलफुल और एम्प्लॉयमेंट प्रोवाइड करें. विविध విభాగాల్లో శిక్షణ పొంది తమకు ఉపాధి కూడా లభించిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చాలా హ్యాపీగా ఉంది నాకు ఇక్కడ చదువుకోవడం ద్వారా. ఎందుకంటే ఇక్కడ నాకు కంప్యూటర్, ఇంగ్లీష్ వీటి గురించి అంటే అంతగా తెలియపోదు. ఇక్కడ వచ్చేసి మేడం ద్వారా, సార్వల ద్వారా కంప్యూటర్ గురించి, ఇంగ్లీష్ ద్వారా, ఇంకా లాజిస్టిక్ అనేది ఇంత పెద్ద కంపెనీలో దాని గురించి తెలుసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. డీజే దాసలు పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి, మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పి మా పైన మాకు చాలా నమ్మకం ఏర్పడ్డది. మా మేము బతకగలము, ఎవరి సహాయం లేకుండా మా కాళ్ళ పైన మేము బతకగలమని ఈ పథకాన్ని ప్రవేశపెట్టి మాలాంటి పేదింటి విద్యార్థులకు అండగా నిల్చున్న నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రైవేట్ జాబ్ లో వెళ్ళాలంటే సాఫ్ట్ స్కిల్స్ మెయిన్ పాయింట్. గవర్నమెంట్ జాబ్స్ అంటే ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ తెలియదు. ప్రైవేట్ జాబ్ లో వెళ్ళాలంటే ముందుగా సాఫ్ట్ స్కిల్స్ అండ్ అవేర్నెస్ అనేది ఎంతో ముఖ్యం. అందువల్ల అది కావాలంటే ఇక్కడ మాకు సార్ వాళ్ళు ఎంతో నేర్పించినందుకు మేము ధన్యవాదాలు తీసుకుంటున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.